బుచ్చరా మనవాడు పిసపోరాడు మందాగా వచ్చాడు మందాగా ఏం చేస్తా గడి మందాగ పిసపోరాడు పిసలే మా భావన ఇక్కడికి దవకాన ఆపి రోటరీ మా మిత్రులం నేను కలిసి 29 ఏళ్ళకి వెళ్ళి ఈ కంటి ఆపరేషన్ల కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిన్న రాత్రి మా తోటి డాక్టర్ విజయ్ సార్ నేను కలిసి 25 మందికి ఆపరేషన్ చేశాం. దీంట్లో నాకు సహకరించిన మా సుశీల్ గారు, మా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు, మా ఆయమ్మలు, మా మందులు కానపోలు, అత్తాళ్ళు కానపోలు అందరు చేస్తే ఇదంతా పని. ఇక మీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి ఉచితంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటికైనా చేస్తున్నాం. 10,000 దాటికి అయ్యా నిన్న వేసిన 25 మందికి కూడా సూప్ అందరికి మంచిగా అందరికి మంచిగా అందరికి కనబడ్డది మళ్ళీ ఉండదు కదా. అద్దె అద్దె దాని కూడా మంచిగా పదలు ఉంటుంది. ఈ పక్క ఎట్లా కట్టుకోడు నిలబడదు. ఈ పక్క డోకా లేదు, ఆయన మొత్తం మంచిగా కూడా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కిందికి వెళ్తానండి రేపటితో. నెత్తి మీద స్థానం మాత్రం 10 రోజులు పోయారు. నువ్వు నెత్తి మీద స్థానం పోతే ఆ నెత్తిన మహిళ కంటే దిగినా అంటే కన్ను పోయి వినవా? 10 రోజులు దానిగా నెత్తి మీద స్థానం పోయారు. కిందికి వెళ్ళి పోయాలి. మరి ముఖపెట్ట చూడాలంటే నేను చెప్పినట్టు చూడాలి. పొద్దున మాకు 2 దస్తులు 4 దస్తులు కొనుక్కున్నాను. తమరు వారం పడితే 6 వినవా? ఇది కథ. ఇక చుక్కల మంది ఎన్నిసార్లు వేయాలి చెప్పిండ్రు మీకు? 6 సార్లు వేయాలి. అవి కూడా మేమే ఇస్తాం. 7 సార్లు ఎప్పుడు వేయాలి? పార్టీలు 7 సార్లు కాదు, పొద్దుగాలు ఇవ్వగానే 9 కొట్టంగా 12 కొట్టంగా మళ్ళీ 4 కొట్టంగా 7 కొట్టంగా రాత్రి. ఇప్పుడు ఈ రకంగా గంట మంచిగా మళ్ళీ ఉన్నారా? ఏ సెంటరే పోతాడు. గోలీలు ఇచ్చినాం ఎంత 3 రోజులు ఉంటాయి గోలీలు. పొద్దున మాపేయాలి. ఇప్పుడు ఒక అవ్వ మంచిగా చెప్పింది నాకు, ఈ గోలీ మధ్య అంత పడతలేదు అంటే దానికి తోడు అవ్వ దగ్గర ఆల్రెడీ పసుపచ్చ కవర్ ఉంది. అంటే ఏంటంటే అదివరకే కడపలో మంటుకున్నాను. తినరా? ఇగో గదే ముచ్చట. అవి బంద్ చేయదు. ఎవరు బంద్ చేయమన్నారు? అది వేసుకోవాలి. ఎవరు దుబ్బడి ఎవరు దుబ్బెట్టే గోలు ఇప్పుడు అంతరా బాబు నా గోలు వేసుకో. ఇప్పుడు వేసుకో 2 గోళీలు ఏం కాదు, ఒకటే కదా 2 వేసుకునే కాదు. తినవా? అందుకే ఇప్పుడు ఈ గోలీలు వేసుకున్న రోజు మీరు ఇంటి కాడ పత్యమని మాటలేదు. కానీ ఉప్పు కర తక్కువ పెట్టు, ఉప్పు కారం ఒక్కటి తక్కువ పెట్టు. అన్ని కార్యక్రమాలు మీరు ఏది పట్టుకుంటే అది పెట్టు.
పప్పు కూడా పెట్టచ్చు కానీ ఇక మనకు అనుమానాలు ఎక్కువ. ఇప్పుడు ఏమన్నా చెప్పదు, బీరకాయ బీరకాయ టమాటా అన్ని దొరకనే వాడు, క్యారెట్ ఏదో ఒకటి పెట్టాం, పాలు అయిపోయింది, కోడి కూడా తినిపోయింది. ఇలా ఎంత మంచి కడుపులో పడితే అంత జల్లి పుల్లు మారుతాయి. ఈ మన ఆపరేషన్ చేసే కాడ మొత్తం ఇందరా ఆ పచ్చి పోదు. ఈ రకంగా ఇంటి కాడ మన పత్తి గురించి నన్ను అడగకూడదు. ఇక నాలుగైదు రోజులు అడిగితే బిర్యానీ తింటే నువ్వు కాయగూర తింటావా, చవకూర తింటావా, నీ తింటావా అది ఇక అయినాక లేదా ఇంకా ఉంటుంది. ఇక లగ్గం ఏదో తినలేదా, ఓ పదిహేను రోజులు ఉంటుంది ఏమన్నా కూర్చోట. ఇవ ఎందుకు చేస్తున్నా అని కొందరు అంటారు. ఇవ నేను ఒకటి కోసం చేస్తాను. నేను నేను మెట్ పెళ్ళిన పట్టి ఎన్ని 29 ఏళ్ళకి ఏం చేస్తాను. ఇంకా ఒక్కొక్కరా టూర్ చేసిన రోజు కూడా ఉంది, ఒకసారి 150 చేస్తాను, ఇంకా అడవడి చేస్తాను. వినరా ఎందుకు చేస్తామంటే, ఎందుకు చేస్తామంటే ప్రపంచంలో ఎంతమంది అయితే కళ్ళు కనబడి ఉన్నారో అలా సగం మంది కనుక భారతదేశంలో ఇంట్లో ఇవాళ నేను చేసి 25 మందిలో ఇద్దరు ముగ్గురు ఇంకా 4 పైసలు నోళ్ళు కావచ్చు, నాకు 200 వస్తారు. నాకు తెలిసి 90 పైసల మంది ఇతర పైసలు నీళ్ళు గరుగలు కాదు ఇంకా ముగ్గురు నా ఊరు కాడుతున్నా మొత్తం కలిగి మూడు తిన్నారా. అవును అంతేనా కదా, ఈ బంగు ఉందా కాబట్టి 100కి 80% మంది లేనోళ్ళు బయట. నేను దల్లాడుతున్నా పెద్ద దవాఖాన తెచ్చిన, ముగ్గురు డాక్టర్లు తెచ్చిన, కానీ ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోక సాటా దవాఖాన లేదా నల్లది చేయాలంటే ఇట్లా ఉండాలి. ఒకసారి మీరు బయట చూస్తే వెళ్తున్నారు, లోపలికి వెళ్తుంటే చక్రవర్తి ఉంటుంది అంత 40 లక్షలు ఖర్చు పెట్టింది లోపలకే. అటువంటి చాలా సాఫ్ ఉంటుంది, అది ఇన్ని రోజులు పట్టించుకోక మనకు దవాఖాన లేదు. డాక్టర్లను తెచ్చిన తెచ్చినాక చేసేవారు టైం పడుతున్నారు. రెండో మీటింగ్ పెట్టినా నేనే అవసరం పడితే 10 లక్షలు ఇస్తాను. సర్కార్ దాఖలు కూడా 4 డాక్టర్లు వచ్చారు, కన్నడ డాక్టర్ మీ వాళ్ళు చెప్పుది మనం చూపించుకున్నామంటే సర్కార్ దాఖలకి పోమని అందరు వచ్చిన ఆరు నేను ఉందో రాని సింగర్ ఏడుకనే వాడు ఉందో ఇంకా డాక్టర్ ఉన్నారు ఏడుకనే వాడు లేని వాళ్ళు అందరూ సర్కార్ దాఖలకి పోవాలని చెప్పారు. 100 మంది డాక్టర్ ఉన్నారు, కళ్ళు 4 ఉన్నారు, చెవు ముక్కు గొంతు అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇది మాకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అంతమంది గుడ్డలు అందుకని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక తర్వాత ఎప్పుడైనా మా మందు కళ పొందించిన మందులకు నేను ఎక్కడైనా గవర్నమెంట్ ద్వారా అర్థాలు తీసుకుంటాను. ఇందులో ఇలా వచ్చే 1000 2000 మేము తీసుకునేది ఏమి ఉండదు. ఒక ఆపరేషన్ చేస్తే 10 అయితే ఇదంతా బంగ్లం మారదు, నొప్పి లేదు బాగాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళొక్కసారి ఈ పేషెంట్లను తీసుకొచ్చిన మా గ్రామాలకు కావచ్చు, మీకు కావచ్చు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అవకాశం ఇస్తున్నాను. నమస్కారం. ప్రతి మిత్రులకు